Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Adinarayana Reddy Rajakiyam Mugisinatlena Mukhyamantri Vaiyas Jagan Debaku Maji Mantri Adinarayana Reddy Rajakiyanga Kanumargaye Paristhiti Erpadindi. Ee Dafa Ennikalalo Ayana Poti Chese Paristhiti Ledu. 2014లో వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అసెంబ్లీ వేదికగా అలాగే వెలుపల జగన్పై అవాకులు చవాకులు పేలారు. 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం చేస్తారోననే భయంతో బీజేపీ పంచన ఆదినారాయణ రెడ్డి చేరారు. అయితే బీజేపీని బలోపేతం చేయడం పక్కన పెట్టి టీడీపీ వాయిస్ను వినిపిస్తున్నారు. ఇదే సందర్భంలో జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. రానున్న రోజుల్లో భూపేష్ ఎన్నికల బరిలో ఉండనున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బలమైన కోరిక ఉంది. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటే ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉండేది. కానీ టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పొలిటికల్ కెరీర్ ముగిసిపోవడానికి ఎంతో దూరం లేదు. కానీ ఆదినారాయణ రెడ్డి మాత్రం తన భవిష్యత్ గురించి ఆలోచించకుండా ఏవేవో పగటి కళలు కంటూ టీడీపీ శ్రేణుల్ని సంతృప్తిపరచాలని ఉవ్వళ్ళురుతున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని, ఏపీ బాధ్యతలు అప్పగిస్తే జగన్ పని అయిపోయినట్లే అని ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. ఇలా జగన్పై విమర్శలు చేస్తూ ఆచరణకు నోచుకొనివి ఊహించుకుంటున్నారు. ఈ దఫా జమ్మలమడుగులో తాను పోటీ చేయకపోతే తాను ఏమవుతాడో చెబితే జనాలు వింటారు. రాజకీయంగా ఎటూ తేల్చుకోలేక నోటికొచ్చినట్లు కాలం గడిపేవాళ్లు ఎక్కువైపోయారు. అలాంటి వారిలో ఆదినారాయణ రెడ్డి ఒకరు.